నక్షత్రాల ప్రభావం యొక్క విశ్వాసం. మానవ జీవితంలో లేదా విశ్వంలో సంభవించే సంఘటనల్లో నక్షత్రాల ప్రభావం ఉంటుందని విశ్వసించుట కూడా షిర్క్ అవుతుంది. ఎంత భయంకర విషయం గమనించండి. మన జీవితంలో లేదా ఈ లోకంలో ఏదైతే సంభవిస్తూ ఉంటాయో వాటిలో నక్షత్రాల ప్రభావం ఉంటుందని విశ్వసించడం, ఇది షిర్క్ లో అవిశ్వాసంలోకి వస్తుంది. కానీ మనలో ఈ రోజుల్లో ఎంతో మంది నీ స్టార్ బాగలేదురా, నీ పేరేంటి, ఓ నీ పేరు ఫలానా అక్షరంతో మొదలవుతుంది కదా, ఆ ఫలానా రోజు నువ్వు పుట్టావు కదా, ఆ రోజు ఆ నక్షత్రం అలా ఉండింది, అందుకొరకే నీ అదృష్టం బాగలేదు, ఇలా కొందరి జీవితాలను వారికి సంభవించే కొన్ని విషయాలను, నీకు ఈ నష్టం ఏదైతే జరిగిందో ఆ ఫలానా నక్షత్రం నీకు అనుకూలంగా సూటబుల్ గా లేదురా అందుకొరకే అని అంటారు. ఇలాంటి మాటలు మనం సామాన్యంగా ఏదైతే మాట్లాడుకుంటూ ఉంటామో ఇవి చిన్న విషయాలు అనుకుంటాము, కానీ ఇంత ఘోరమైన విషయాలు, షిర్క్ లో పాపంలో పడవేసే విషయాలు, ఇలాంటి వాటి నుండి అల్లా మరియు ప్రవక్త మనల్ని వారించారు అని అనేక మందికి తెలియదు. అయితే మనం తెలుసుకున్న వాళ్ళము వారికి చెప్పే ప్రయత్నం చేయాలి. రండి, చాలా ముఖ్యమైన ఒక హదీత్ హజరత్ జైద్ బిన్ ఖాలిద్ అల్ జుహని రదియల్లాహు తన్హు ఉల్లేఖించినది, ఇప్పుడు చదివి దీని యొక్క జ్ఞానం పొందుదాము. జైద్ బిన్ ఖాలిద్ జుహని రదియల్లాహు అని ఉల్లేఖించారు, హుదైబియా ప్రాంతంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఫజర్ నమాజ్ చేయించారు. అదే రాత్రి వర్షం కురిసింది. నమాజు చేసి ముగించిన తర్వాత ప్రవక్త వారు ప్రజల వైపునకు తిరిగి, మీ ప్రభువు ఏమన్నాడో మీకు తెలుసా అని ప్రశ్నించారు, అడిగారు. అల్లా మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అని సహచరులు సమాధానం పలికారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపాడని, అల్లా ఇలా తెలిపాడని ప్రవక్త విశదీకరించారు. ఏం తెలిపాడు అల్లా? అస్బహ మిన్ ఇబాది ముమ్మినున్ బి వ కాఫిరున్, ఈరోజు ఉదయం నా దాసుల్లో కొందరు విశ్వాసులయ్యారు, మరికొందరు అవిశ్వాసులయ్యారు. అల్లా ఎలానయ్యా? చూడండి, ఈరోజు రాత్రి కురిసిన వర్షం అల్లా దయ వలన మాకు వర్షం కురిసింది అని అన్నవారు తారా బలాన్ని తిరస్కరించి కేవలం నన్ను విశ్వసించిన వారయ్యారు. అల్లా అంటున్నాడు ఈ మాట, అందుకొరకే నన్ను అన్న పదం అక్కడ వచ్చింది. అల్లా ఏమంటున్నాడు, రాత్రి వర్షం ఏదైతే కురిసిందో దాని గురించి అల్లా దయ వలన మాకు వర్షం కురిసింది, ముతిర్నా బిఫదలిల్లా, అల్లా దయ వల్ల మాకు వర్షం కురిసింది అని అన్నవారు తారా బలాన్ని తిరస్కరించి నన్ను విశ్వసించిన వారయ్యారు. దీనికి భిన్నంగా ఫలాన నక్షత్ర ప్రభావంతో వర్షం కురిసింది అన్నవారు నక్షత్ర విశ్వాసులై నన్ను తిరస్కరించిన వారయ్యారు. అల్లా, ఫలాన నక్షత్రం వల్ల ఈరోజు వర్షం పడింది ఇలా అనేవాళ్ళు నక్షత్రాన్ని విశ్వసించిన వారు అల్లాహను తిరస్కరించిన వారవుతారు. ఇంత భయంకరమైన విషయం గమనించండి. ఈ హదీత్ సహీ బుఖారిలో ఉంది, 846, సహీ ముస్లింలో ఉంది, 71 హదీత్ నంబర్. ఇక ఈనాటి కాలంలో ఇంకా టెక్నాలజీ పెరిగింది కదా, అదేవిధంగా పత్రిక, న్యూస్ పేపర్స్, మ్యాగజీన్లలో వచ్చే రాశి చక్ర వివరాలను చదివి అవి నక్షత్రాల ప్రభావంతోనే ఉంటాయని విశ్వసిస్తే అతను కూడా బహుదైవారాధకుడవుతాడు. ఒకవేళ అతను తృప్తి కొరకు చదివితే పాపాత్ముడవుతాడు. ఎందుకనగా షిర్క్ విషయాలను చదివి తృప్తి పొందడం యోగ్యం కాదు, దానిని విశ్వసించాలని శైతాన్ ప్రేరేపించవచ్చు, అప్పుడు అది చదవడం ఒక షిర్క్ పని కోసం ఆధారంగా మారిపోతుంది. అర్థమైంది కదా? మరి ఈ రోజుల్లో కొందరు కొన్ని రకాల అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి, ఆ అప్లికేషన్స్ ల ఆధారంగా
అలాగే కొన్ని అప్లికేషన్లలో న్యూస్ పేపర్స్ మరియు వాటి మధ్యలో నీ రాశి చక్రం ఎలా ఉందో చూసుకో. నేనైతే నమ్మను, కానీ చూద్దాం ఏమిటో. నీ పేరు, ఎవరెవరి పేర్లు ఈ ఈ అక్షరాలతో మొదలవుతున్నాయో వారికి ఇలా జరుగుతుంది, వారికి ఇలా జరుగుతుంది అన్నటువంటి విషయాలు ఆ అప్లికేషన్ల ద్వారా తెలపడం జరుగుతుంది. వాటిలో కేవలం చూద్దాము అని వెళ్ళినా మనిషి పాపంలో పడుతున్నాడు, అల్లాహ్ వారించిన నిషేధించిన వాటికి పాల్పడుతున్నాడు. అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నిటినీ మానుకో.